చూపిస్తే రేపు మళ్ళా ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయినా సక్సెస్ మీట్ ఎట్లా పెట్టుకుంటాము నార్మల్ గా. సో మిమ్మల్ని కలిసేది ఎట్లా కలుస్తాము? సో అది సినిమా మాట్లాడుతుంది అది. కానీ రేపు నాకు నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తాం. అది రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసినవు అని నాకు చెప్పుర్రి, అది కరెక్ట్ చేసుకుంటావు. కానీ 10 తప్పులు చేసి 90 కరెక్ట్ చేసినట్ట 90 బాగా చేసిన అనుకుంటే మాట్లాడండి. ఎందుకంటే మళ్ళా ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు. అదొకటి రేపు సార్ మీరు ఏం సార్ ప్రిన్సిపల్ అందరికీ మీరు ఒక్కరే అడుగుతారని నేను మీరు అంటే లాపతా లేడీస్ కూడా పాపం డిసడ్వాంటేజ్ ఏమైందంటే నెట్ఫ్లిక్స్ లో వచ్చిన అందరు చూసి బాగుందన్నారు, కానీ థియేటర్ లో ఎవరు చూడలేదండి. ఇంకా థియేటర్ లో అలాంటి సినిమా పడితే చూసే రోజులు మనం వెళ్తే ఖచ్చితంగా అలాంటి సినిమా తీయచ్చు, లేదంటే మనం నెట్ఫ్లిక్స్ తీయాల్సి వస్తుంది. లాపతా లేడీస్ కూడా థియేటర్ లో జనం ఆదరించలేదు. లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్ గా మీరు ఫస్ట్ పెట్టిన యాక్చువల్లీ కిషోర్ కాల్ చేశాడు లంకల రత్నాన్ని పెడదామని, కానీ నేనే యూనివర్సల్ అఫీల్ ఉంటుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ అంత యూనివర్సల్ అఫీల్ ఉంటుందని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని మార్చుకున్నాను. ఏం చేసాం అనుకున్నాము. సో ఈ రీసెంట్ గా చూసిన రాక్స్ రిచెస్ ఏదో స్టోరీ గుర్తుందా మీకు? రాక్స్ నుంచి రిచెస్ గారి హీరో క్యారెక్టరైజేషన్ ఏమైనా చూసారు రీసెంట్ గా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనేం కంపేర్ చేయట్లేదు ఏ సినిమాతో. పుష్ప క్యారెక్టర్ పుష్పలో బన్నీ గారు ఒక నార్మల్ కుర్రాడ్ నుంచి ఒక ఆ మాఫియా బ్యాక్డ్రాప్ తో ఎర్రచందన మాఫియా బ్యాక్డ్రాప్ తో ఎలా ఎదిగారు అనేది కథ. దీంట్లో కూడా లంకల రత్న అనే క్యారెక్టరు గోదావరి జిల్లాలో లంకల్లో గుడిసెల్లో ఉండే ఒక క్యారెక్టరు పాలిటిక్స్ వాడుకుని ఎలా ఎదిగాడు ఆ లైఫ్ తన లైఫ్ అనేది సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కానీ వీటి కానీ దేనికి సంబంధం లేదు సినిమా. ఒక లంకల రత్న అనే ఒక గోదావరి జిల్లాలో లంకల్లో ఉండే ఒక స్లమ్ కుర్రాడు ఎలా పెరిగాడు పాలిటిక్స్ వాడుకుని అనేది కథ. ఆ కథలో మీరు లంకల రత్నాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. లంకల రత్న మీకు నచ్చుతాడు గ్యారంటీగా. అతను నెగిటివ్గా ఉన్న నచ్చుతాడు, మారినప్పుడు నచ్చుతాడు, అన్ని రకాలుగా నచ్చుతాడు. అతని రైజ్ అతని ఫాల్ అన్నీ నచ్చుతాయి మీకు. ఇప్పుడు మామూలు కుర్రోడు డబ్బులు సంపాదించి ఎదిగినోడు ప్రతి ఒడి కథ గురించి ఒక్కొక్కటి బ్యాక్డ్రాప్ ఒక్కొక్క రకంగా పెరుగుతారు వాళ్ళు. ఇక్కడ ఈ సినిమాలో హీరో పాలిటిక్స్ని యూజ్ చేసుకుని పెరిగాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెరుగుతాడు. అలాంటి పెరిగిన ప్రతి కుర్రోడు కథ ఇది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్కి సంబంధించిన అట్మాస్ఫియర్కి సంబంధించిన డైలాగ్స్